డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలు అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 8500155255. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ కస్టడీకిచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మరోవైపు కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అనిల్తో పాటు కవిత ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఉదయం వైద్య పరీక్షలు పూర్తయ్యాక భారీ భద్రత మధ్య కోర్టుకు తరలిస్తున్నప్పుడు తనను అక్రమ కేసులో కావాలనే ఇరికించారని ఆరోపించారు కవిత. ఈ అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కవిత. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తిరిగి హాజరుపరచాలని ఈడీని కోర్టు ఆదేశించింది. కస్టడీకి ఇవ్వడంతో కోర్టు నుంచి ఈడీ ఆఫీస్కు కవితను తీసుకు వెళ్లారు దర్యాప్తు బృందం అధికారులు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. కవిత తన మొబైల్లో ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది. కవిత ఈడీకిచ్చిన మొబైల్లో వాట్సాప్ డేటాను తొలగించారని తేల్చి చెప్పింది. గత విచారణ సందర్భంగా కవితను దీనిపై ప్రశ్నిస్తే ఆమె సమాధానాన్ని దాటవేశారని ఈడీ పేర్కొంది. కవిత తన స్టేట్మెంట్ రికార్డింగ్ సందర్భంగా గతేడాది 1 మార్చి 9 ఫోన్లనిచ్చారని, అవన్నీ ఫార్మేట్ చేయబడ్డాయని ఈడీ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. మొబైల్స్ లోని డేటా రికవరీ చేసేందుకు ఎన్ఎఫ్ఎస్యూకి పంపామని, అందులో నివేదిక ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చాకే మొబైల్స్ లోని డేటా ఫార్మేట్ చేసినట్లు తేలిందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో తన వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మేట్ చేశారని ఈడీ పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కవిత కీలక పాత్ర పోషించారని, ఆమెకు బినామీగా రామచంద్ర పిళ్ళై ఉన్నారని తెలిపింది. రామచంద్ర పిళ్ళై ద్వారానే ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ద్వారా 30 కోట్ల రూపాయలను ఢిల్లీకి చేర్చారు కవిత. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బును హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చాడు. హవాలా ద్వారా ఈ డబ్బులను ఢిల్లీ చేరవేశాడు అభిషేక్ బోయినపల్లి. సౌత్ లాబీని కీలకం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత అనేక సార్లు మాట్లాడారు. లిక్కర్ పాలసీ తయారు కాకముందే మార్గదర్శకాలు అన్నీ చేరినట్టు ఈడీ గుర్తించింది. ఇండో స్పిరిట్ కంపెనీ పేరుతో ఈ వ్యవహారాన్ని నడిపారు కవిత. రామచంద్ర పిళ్ళైని ముందు పెట్టి లిక్కర్ పాలసీలో జోక్యం చేసుకున్నారు. కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అనిల్ తో పాటు ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.